హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే దొండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. నేనైతే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. 1 ఆనియను, 6 పచ్చిమిర్చీలు. ఓన్లీ పచ్చిమిర్చీలతోటి చేస్తానండి, కారం అయితే అసలు వెయ్యను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్న దాంట్లో మనము ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను మాత్రమే వేయాలి. అలా దొండకాయలను వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలండి, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇది ప్రాసెస్ మొత్తం ఆయిల్లోనే అవుతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారైనా మనం ఈ ఫ్రైని కదులుపుతూ ఉండాలి, అప్పుడైతేనే అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా చేస్తే మనకు మంచిగా స్పైసీగా క్రిస్పీగా మంచిగా దొండకాయ ఫ్రై అయితే అవుతుంది. ఎందుకంటే ఫ్రై అనేది మనకు ఎప్పుడు కొంచెం స్పైసీగా క్రిస్పీగా ఉండాలనే చూస్తారు. మా అత్తయ్య అయితే ఇలా కొంచెం వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేశారండి, ముందు అయితే వేసుకోలేదు. దొండకాయలు ఫ్రై అయ్యాక మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 10 మినిట్స్ వరకు అండి ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి, ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాతకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే పల్లీలు మెయిన్ అండి, నేనైతే 1 గుప్పెడైతే పల్లీలు వేసుకున్నాను. ఎందుకంటే దొండకాయ ఫ్రై పల్లీల కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇలాగే చేస్తాము, చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండి అడుగంటకోకుండా మనం చూసుకుంటూ ఉండాలండి. క్యాప్ మూత అయితే పెట్టద్దు, సిమ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనం 1 బౌల్లోకి తీసుకొని మంచిగా టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.